వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విడదల రజనీ కారు మీద జరిగిన దాడి వెనక అసలు ట్విస్ట్ ఏంటి అనేది, అసలు కుట్ర ఏంటి అనేది తాజాగా వెలుగులోకి వస్తుంది. అసలు ప్రధానంగా వినిపిస్తున్న వార్త ఏంటి అంటే, ఆ దాడి వెనక ఏం జరిగింది అనే దాని మీద ఒక కొత్త కోణం బయటకు వస్తుంది. ప్రధానంగా గుంటూరు జిల్లాలోని చిలకలూరుపేటకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఈ దాడులు చేస్తున్నారా అనేది ఒక ప్రచారం జరిగింది. అంటే వాస్తవానికి ఇది తెలుగుదేశం పార్టీ అలాగే వైసీపీల మధ్య జరిగిన దాడి కాదు అనేది కొందరి వాదన. అంటే పార్టీల మధ్య వైరం కాదు, ఇది ఒక సామాజిక వర్గాల మధ్య ఏర్పడిన వైరం. అంటే ఒకసారి చిలకలూరుపేట గత చరిత్ర చూసుకుంటే గనక, మొన్నటి వరకు ఇక్కడ ఆధిపత్యం చెలాయించిన కమ్మ సామాజిక వర్గం ఏదైతే ఉందో, ఇప్పుడు ఆ సామాజిక వర్గం ప్రస్తుత ఎమ్మెల్యే దూకుడిని, ప్రస్తుత ఎమ్మెల్యే నిర్ణయాల్ని తట్టుకోలేక దాడులు చేస్తోంది. ఆ దాడుల నేపథ్యంలోనే వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ మీద, రజనీ కారు మీద జరిగిన అటాక్. వాస్తవానికి ఆమె కారులో ఉందేమో అనుకుని అటాక్ చేశారు, కానీ ఆమె కారులో లేకపోవడంతో అక్కడ ఇరు పార్టీల నేతలు ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటి అనేది ఒకసారి లోతుగా వెళ్ళి చూస్తే గనక, సామాజిక వర్గాల మధ్య మొదలైన ఆధిపత్య గొడవ ఎమ్మెల్యే కారు మీద దాడి చేసే వరకు తీసుకెళ్ళింది అనేది ప్రధానంగా వినిపిస్తున్న ప్రచారం. ఎందుకు అంటే మొదటి నుంచి కూడా ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానిదే ఆధిపత్యం. అయితే ఒక సామాజిక వర్గమే ఎప్పుడు పెత్తనం చలాయిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత ఎమ్మెల్యే కావడం, ప్రధానంగా ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తుంది. 2014లో టీడీపీ తరపున గెలిచిన పత్తిపాటి పుల్లారావు అప్పట్లో ఏకంగా మంత్రి అయిపోయారు. ఈ నేపథ్యంలోనే ముందు టీడీపీలో చేరి తర్వాత టికెట్ దక్కదన్న విషయం తెలుసుకొని అప్పట్లో విడదల రజనీ వైసీపీలో చేరారు. అయితే మారుతున్న పరిస్థితులు, అప్పట్లో 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ప్రతిపాటిని సవాల్ చేసి ఏకంగా ఎమ్మెల్యే అయిపోయారు విడదల రజనీ. అంటే వాస్తవానికి పత్తిపాటి పుల్లారావు గారికి ఓటమి అనేది నిజంగా ఊహించని పరిణామం, అంటే ఆయన నచ్చని పరిణామం కూడా ఒక రకంగా చెప్పాలంటే. అలాంటి టైంలో పత్తిపాటితో పాటు తెలుగుదేశం పార్టీ కూడా మొత్తం ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలందరూ కూడా ఈ ఓటమితో ఒక పెద్ద షాక్ గురయ్యారు. 2019 ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో కార్యక్రమం ఏదైనా అగ్రతాంబూలం మాత్రమే సామాజిక వర్గానికి, కమ్మ సామాజిక వర్గానిదిగా ఉండేది. అది ఏ కార్యక్రమం అవనివ్వండి, మొదట మాత్రం వాళ్లే వెళ్ళాలి అనేది. అలాంటిది కోటప్ప కొండలో ప్రభలు వెలిగించడం లాంటి కార్యక్రమాన్ని ఒక బీసీ ఎమ్మెల్యే చేయడాన్ని ఆ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు తట్టుకోలేకపోయారు అనేది ప్రధానంగా ఇప్పుడు బయటపడిన ఒక అంశం. ఈ నేపథ్యంలోనే కోటప్ప కొండ ఆలయం నుండి తిరిగి వస్తున్నప్పుడు ఆ కాన్వాయ్లో, ఆ కారులో ఎమ్మెల్యే గారు ఉన్నారు అని అనుకుని దాడి చేశారు. అయితే ఆమె లేకపోవడంతో అది పెద్ద వివాదంగా మారిపోయింది. అంతకుముందు వరకు నియోజకవర్గం మొత్తం కమ్మ సామాజిక వర్గానిదే ఉండేది. ఏ పనైనా సరే సంబంధం లేకుండా డైరెక్ట్గా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి పనులు చేయించుకునేవారు. కానీ ఇప్పుడు మొదటగా అందులోకి బీసీ మహిళా ఎమ్మెల్యే రావడంతో వాళ్ళ పనులు కూడా పూర్తిగా అవ్వట్లేదు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. పైగా విడదల రజనీ గారు స్పీడ్ చూస్తుంటే అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేయడం, తప్పు చేసిన వాళ్ళని వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే ఆ సామాజిక వర్గాల మధ్య విభేదాలు, ఆ అధికార పైత్యం ఏదైతే ఉందో అదంతా కూడా పెద్దదయ్యి ఒక చినికి చినికి గాలివాన్లా మారి ఎమ్మెల్యే గారి కారు మీద దాడి చేసే వరకు పరిస్థితి వచ్చింది అనేది ప్రధానంగా చిలకలూరుపేటలో ఒక వర్గం నుంచి వినిపిస్తున్న వాదన. అంతే తప్ప ఇందులో పార్టీ గొడవ లేదు, సామాజిక వర్గాల మధ్య ఏర్పడిన వివాదాలు ఎమ్మెల్యే కారు మీద దాడి చేసే వరకు వచ్చాయి అనేది ప్రధానంగా వినిపిస్తున్న సమాచారం. మరి దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది ఆల్రెడీ, అసలు ఏంటి అనేది అధికారికంగా బయటకు రావాల్సి ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.